మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరారంభంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ జాన్ శాంసన్, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి పాల్గొన్నారు. అయితే ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో ఉన్నటువంటి కలెక్టరేట్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. అందుకు ముఖ్య కారణం ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా వ్యాప్తి విపరీతంగా విజృంభిస్తుండటంతో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. అందువల్లే ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టలేదు. అదే విధంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రతిసారి ఇస్తున్న బహుమతి ప్రదానం కూడా ఈసారి చేయలేదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.